యాసంగి వరి ధాన్యాన్ని కొనుగోలు చేసే విధంగా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి రైతుల వద్ద నుండి ధాన్యం కొనే వరకు టీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుంది అని జిల్లా పరిషత్ చైర్పర్సన్ యాలకొండ అరుణ రాఘవరెడ్డి పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం వరి ధాన్యాన్ని కొనుగోలు చేయకపోవడాన్ని నిరసిస్తూ కొండ్రాపేట మండల కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా పరిషత్ చైర్పర్సన్ యాలకొండ అరుణ రాఘవరెడ్డి మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చి రైతుల వద్ద నుండి ధాన్యం కొనే వరకు రైతుల తరఫున టీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుంది అని పేర్కొన్నారు. కార్యక్రమంలో మండల టీఆర్ఎస్ అధ్యక్షులు మల్లెల దేవయ్య, చైర్మన్ బండ నర్సయ్య యాదవ్ తో పాటు మాజీ డైరెక్టర్ దేవరకొండ తిరుపతి, పలు గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, టీఆర్ఎస్ నేతలు హాజరయ్యారు. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని వారి మాట పట్టించుకోకుండా ఇవాళ వడ్లు మేము కొంటాము, కిషన్ రెడ్డి గారు ఎంపీ గారు ఇవాళ మన తెలంగాణ రైతులను తప్పుదోవ పట్టించి ఇవాళ కొంటాము అనేది ఈ మాటలు చెప్పి కూడా ఇవాళ తప్పించుకుంటున్నారు. ఎందుకంటే తప్పించుకుంటే బిడ్డ ఇవాళ ప్రతి గ్రామానికి, ఏ గ్రామంలో కూడా కరీంనగర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నువ్వు అడుగు పెట్టలేని పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఖబర్దార్ బిడ్డ, ఇవాళ కూడా ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చినాక రైతులు పెట్టుబడి సాయం కింద కూడా 6 నెలలకు 5,000 కూడా సంవత్సరానికి, 1 ఎకరానికి 10,000 ఇచ్చుకుంటూ కూడా రైతు బిడ్డలు ఆదుకుంటుండు. అకాలంగా మరణిస్తే ఆ రైతు కుటుంబము ఇబ్బంది పడుతుందని ఇవాళ ఒక వారం రోజుల్లోగానే రైతు చెక్కు 5 లక్షల బీమా చెక్కును కూడా వాళ్ళ ఇంటికి పోయి కూడా అందియడం జరుగుతుంది. కాలు ప్రతి కులానికి మతానికి అత్యుతంగా కూడా అన్ని కులాలు ఆదుకుంటూ కూడా ఇవాళ రైతు ఇవాళ దళిత బంధు కార్యక్రమాన్ని కూడా వాళ్ళను కూడా ప్రయోజకులు చేయాలి. ప్రతి బిడ్డ కూడా తెలంగాణ వచ్చినాక ఏ బిడ్డ కూడా పేద ఎన్ని దిన కార్యక్రమాలు ఇచ్చిందో ఆ కార్యక్రమాలను విజయవంతం చేస్తామని తెలియజేసుకుంటూ ఈ సభాముఖంగా ఈ కోడిపేట టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతుల నిరహార దీక్ష ఒక డిమాండ్ కూడా మరి నా బీజేపీ రాష్ట్ర పార్టీ అధ్యక్షులు బండి సంజయ్ గారు మరి ఏదైతే ఇవాళ దాకా మాట్లాడినటువంటి మాటలు కూడా మీరు సాక్షాత్తు నిజాలను కూడా మీరు వినడం జరిగింది. అదే మాట ప్రకారంగా ఏ పద్ధతిలో అయితే ఆయన వరి ధాన్యాన్ని తప్పకుండా మేము కొంటామని చెప్పేసి బీజేపీ పార్టీ అధ్యక్షులు ఎప్పుడైతే ప్రకటన చేసినారో ఆ ప్రకటన కట్టుబడి ఉండాలి. కట్టుబడి ఉండకపోయినట్టున్నటువంటి కోమరాపేట టీఆర్ఎస్ పార్టీ పక్షాన ఒకవేళ నిలబడగలిగిపోయినట్టున్నట్టు తప్పకుండా ఈ కార్మిక పార్లమెంట్ సభ్యత్వానికి మన రాష్ట్ర పార్టీ బీజేపీ అధ్యక్షుడు కూడా రాజీనామా చేయాలని చెప్పేసి ఈ టీఆర్ఎస్ పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో రైతుల పక్షాన మేము డిమాండ్ చేస్తున్నామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ.